నమస్తే. ఈ వీడియోలో ఎంసెట్ పరీక్షని కంప్యూటర్ ఆధారిత పరీక్షగా వ్రాయుటకు కావలసిన సమాచారము మరియు సూచనలు ఇవ్వబడతాయి. ఇప్పుడు మనము పరీక్ష రోజున అభ్యర్థులు పాటించవలసిన నిబంధనల గురించి మరియు పరీక్షా కేంద్రంలో నివేదించు విధానమును గురించి తెలుసుకుందాం. అభ్యర్థి హాల్ టికెట్లో సూచించిన తేదీ మరియు సమయం ప్రకారం పరీక్షకి కనీసం 2 గంటల ముందుగా పరీక్షా కేంద్రంలోనికి హాజరు కావలెను. పరీక్ష ప్రారంభమైన తరువాత అభ్యర్థులు 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడరు. అభ్యర్థి యొక్క హాల్ టికెట్ని పరీక్ష కేంద్రం యొక్క ప్రవేశ ద్వారం వద్ద పరిశీలించబడును. పరీక్ష కేంద్రం యొక్క ప్రవేశ ద్వారం వద్ద అభ్యర్థులు తనిఖీ చేయబడతారు మరియు అన్ని నియమాలు పాటించిన తరువాత మాత్రమే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబడతారు. పరీక్ష అధికారులు అభ్యర్థి బయోమెట్రిక్స్ అనగా ఫింగర్ ప్రింట్స్ మరియు ఛాయాచిత్రము తీసుకుంటారు. ఆ తరువాత ఇన్విజిలేటర్స్ అభ్యర్థికి కేటాయించిన కంప్యూటర్ ఆర్ నోడ్ వద్దకు మార్గనిర్దేశం చేస్తారు. అభ్యర్థి యొక్క కంప్యూటర్ స్క్రీన్ పైన వారి యొక్క నామము మరియు వారి యొక్క ఛాయాచిత్రము ఇక్కడ ప్రదర్శించబడతాయి. సాధారణంగా పరీక్షకి 10 నిమిషాల ముందుగా అభ్యర్థి యొక్క హాల్ టికెట్లో సూచించినట్లుగా వారి యూజర్ పేరును ఇక్కడ నమోదు చేయాలి. ఆ తరువాత అభ్యర్థి యొక్క పరీక్ష కేంద్రంలో పాస్వర్డ్ను సూచిస్తారు. ఆ సూచించిన పాస్వర్డ్ను ఇక్కడ నమోదు చేయాలి. యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ 2 నమోదు చేసిన తరువాత అభ్యర్థి సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయాలి. కంప్యూటర్ సంబంధిత ఎటువంటి సహాయం కొరకైనను మీ చేతిని లిఫ్ట్ చేసి ఇన్విజిలేటర్స్ ని సంప్రదించగలరు. సైన్ ఇన్ బటన్ ని క్లిక్ చేసిన తరువాత మీ కంప్యూటర్ స్క్రీన్ పైన సాధారణ సూచనలు ఈ విధంగా ప్రదర్శించబడతాయి. ఈ సూచనలు మీకు 2 భాషలలో ప్రదర్శించబడతాయి, 1 ఆంగ్లము మరి 1 తెలుగు. మరికొన్ని సూచనలు వీక్షించటానికి స్క్రోల్ బార్ను ఈ విధంగా కిందకి జరపండి. పరీక్షా సంబంధిత సూచనల కొరకు నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. ఇంజనీరింగ్ విభాగం యొక్క అభ్యర్థులకు 3 సబ్జెక్టులు, 1 గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము మరియు రసాయన శాస్త్రము. ఈ 3 సబ్జెక్టుల యొక్క ప్రశ్న సంఖ్య మరియు వాటి యొక్క మార్కుల వివరాలు ఇక్కడ ప్రదర్శించబడతాయి. అదే మెడికల్ విభాగం యొక్క అభ్యర్థులకు 4 సబ్జెక్టులు, 1 వృక్షశాస్త్రము, జంతు శాస్త్రము, భౌతిక శాస్త్రము మరియు రసాయన శాస్త్రము. ఈ సబ్జెక్టుల యొక్క ప్రశ్న సంఖ్య మరియు మార్కుల వివరాలు ఇక్కడ ప్రదర్శించబడతాయి. ఈ పరీక్షలో అభ్యర్థులకు 180 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ప్రశ్నలు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో అందుబాటులో ఉంటాయి. మరలా సాధారణ సూచనలను చూడుటకు ప్రీవియస్ బటన్ పై క్లిక్ చేయండి. పరీక్షని ప్రారంభించుటకు నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేసి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ పైన క్లిక్ చేయండి. ఆ తరువాత ఐఆమ్ రెడీ టు బిగిన్ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఈ బటన్ క్లిక్ చేసిన తరువాత మీ పరీక్ష ఆరంభమవుతుంది. ఈ పరీక్షలో ప్రశ్నలు ఆంగ్లం మరియు తెలుగు భాషల్లో ఒకేసారి ప్రదర్శించబడతాయి. ఇంజనీరింగ్ విభాగం యొక్క విద్యార్థులకు ప్రశ్నపత్రము 3 విభాగాలుగా ప్రదర్శించబడుతుంది. 1 గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము మరియు రసాయన శాస్త్రము. అదే మెడికల్ విభాగం యొక్క విద్యార్థులకు ప్రశ్నపత్రము 4 విభాగాలుగా విభజించబడుతుంది. వృక్షశాస్త్రము, జంతుశాస్త్రము, భౌతిక శాస్త్రము మరియు
రసాయన శాస్త్రము. ఈ విధముగా ప్రశ్నాపత్రము ప్రదర్శించబడుతుంది. అభ్యర్థి పరీక్షను ఏ సబ్జెక్టుతో ప్రారంభించాలనుకుంటున్నారో ఆ సబ్జెక్టు పైన ఈ విధముగా క్లిక్ చేయండి. అప్పుడు ఆ సబ్జెక్ట్ యొక్క మొదటి ప్రశ్న ప్రశ్నా విండోలో స్వయంచాలకంగా ప్రదర్శించబడుతుంది. ప్రశ్న మరియు ఎంపికలు ఈ విధముగా ప్రదర్శించబడతాయి. ఈ ప్రశ్న ప్యాలెట్లో మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ యొక్క ప్రశ్న సంఖ్యలు అన్నీ ఈ విధముగా ప్రదర్శించబడతాయి. అభ్యర్థి మొదటి ప్రశ్న కాకుండా మరి ఏదైనా ప్రశ్నతో ప్రారంభించాలి అనుకుంటే ప్రశ్న ప్యాలెట్లో వారు ఎంపిక చేసుకున్న ప్రశ్న సంఖ్య పైన ఈ విధముగా క్లిక్ చేయాలి. అప్పుడు ఈ ప్రశ్న విండోలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రశ్న వాటి యొక్క ఎంపికలు ఈ విధముగా ప్రదర్శించబడతాయి. అభ్యర్థి ఏదైనా ప్రశ్నకు జవాబు ఇవ్వటానికి ఆ ప్రశ్న యొక్క నాలుగు ఎంపికలలో ఒకదానిపైన ఈ విధముగా క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు మీ ఎంపికను మార్చుకోవాలనుకుంటే వేరొక ఎంపిక పైన ఈ విధముగా క్లిక్ చేయండి. అభ్యర్థి తన ఎంపికను పూర్తిగా తొలగించాలనుకుంటే ఆ ప్రశ్న కింద ఉన్న క్లియర్ రెస్పాన్స్ బటన్ పై క్లిక్ చేయడంతో ఆ ఎంపిక తొలగిపోతుంది. ఏదైనా ప్రశ్నకు అభ్యర్థి తన జవాబును ఇవ్వడానికి ఇచ్చిన నాలుగు ఎంపికలలో తన జవాబును క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ప్రశ్న ప్యాలెట్లో ఆ ప్రశ్న సంఖ్య ఈ విధముగా ఆకుపచ్చని రంగులో మారుతుంది. ఆ తరువాత ప్రశ్న విండోలో జవాబు ఇచ్చిన తరువాతి ప్రశ్న స్వయంచాలకంగా ప్రదర్శించబడుతుంది. జవాబు ఇచ్చిన తరువాత ఏదైనా ప్రశ్నకు తన జవాబును మరలా పునరాలోచన చేయదలుచుకుంటే తన జవాబును సెలెక్ట్ చేసిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేయడంతో ఆ ప్రశ్న ఊదా రంగులో మారి ఆకుపచ్చని డాట్ తో ప్రదర్శించబడుతుంది. అదే మీరు ఏదైనా ప్రశ్నకు జవాబు ఇవ్వకుండానే పునరాలోచన చేయదలుచుకుంటే ఆ ప్రశ్న యొక్క ఎటువంటి ఎంపికలను ఎంచుకోకుండా నేరుగా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేయడంతో ఆ ప్రశ్న సంఖ్య ప్రశ్న ప్యాలెట్లో ఇలా ఊదా రంగులో ప్రదర్శించబడుతుంది. ఏదైనా ప్రశ్నను మీరు వీక్షించిన తరువాత కూడా జవాబు ఇవ్వనిచో ఆ ప్రశ్న సంఖ్య ప్రశ్న ప్యాలెట్లో ఇలా ఎరుపు రంగులో ప్రదర్శించబడుతుంది. అభ్యర్థి తాను సందర్శించని ప్రశ్న సంఖ్యల యొక్క రంగులలో ఎటువంటి మార్పు ఉండదు. గమనిక, ఏ ప్రశ్నలకైతే మీరు జవాబు ఇచ్చి సేవ్ చేశారో, అనగా ఇలా ఆకుపచ్చని రంగులో మారిన ప్రశ్నలు, మరియు ఏ ప్రశ్నలకైతే మీరు ఎంపిక ఎంచుకొని మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశారో, అనగా ఇలా ఊదా రంగు పైన ఆకుపచ్చని డాట్ తో ఉన్న ప్రశ్నలు, ఈ రెండు మాత్రమే మూల్యాంకనం కోసం పరిగణలోకి తీసుకొనబడతాయి. ఏ ప్రశ్నలకైతే మీరు జవాబు సేవ్ చేయలేదు, లేదా మీరు వీక్షించలేదు, లేదా మీరు వీక్షించి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మాత్రమే క్లిక్ చేసినచో, ఇటువంటి ప్రశ్నలను మూల్యాంకనంలోకి తీసుకొనబడరు. మీ పరీక్షా సారాంశము, అనగా ప్రతి సబ్జెక్టులో మీరు జవాబు ఇచ్చిన ప్రశ్న సంఖ్యలు, జవాబు ఇవ్వని ప్రశ్న సంఖ్యలు, వీక్షించని ప్రశ్న సంఖ్యలు, వీక్షించి జవాబు ఇవ్వకుండా పునరాలోచన కోసం మార్క్ ఫర్ రివ్యూ చేసిన ప్రశ్న సంఖ్యలు, జవాబు ఇచ్చి పునరాలోచన కోసం మార్క్ ఫర్ రివ్యూ చేసిన ప్రశ్న సంఖ్యలు, ఈ విధముగా మీ సారాంశము మొత్తము ప్రశ్న ప్యాలెట్లో ప్రతి సబ్జెక్టులోనూ ఇవ్వబడుతుంది. ప్రశ్న విండోలో ఏదైనా ప్రశ్న మరియు ఎంపికల యొక్క పరిమాణమును పెంచటానికి లేదా తగ్గించటానికి మీ కంప్యూటర్ స్క్రీన్ పైన కుడివైపు ఎగువ భాగంలోనున్న జూమ్ ఇన్ అండ్ జూమ్అవుట్ బటన్స్ ను ఉపయోగించవచ్చు. పరిమాణమును పెంచటానికి జూమ్ ఇన్ బటన్ ని క్లిక్ చేసి, ఆ తరువాత పరిమాణమును తగ్గించటానికి జూమ్అవుట్ బటన్ ను ఈ విధముగా ఉపయోగించవచ్చు.
ప్రశ్న విండోలో ప్రశ్న మొత్తాన్ని వీక్షించటానికి స్క్రోల్ బార్ను ఈ విధముగా కిందకి జరపండి, లేదా ఈ డౌన్ యారో అండ్ అప్ యారోని ఉపయోగించవచ్చు. మీ కంప్యూటర్ స్క్రీన్ పైన కుడివైపు ఎగువ భాగంలో ఉన్న టైమర్ అనగా సమయ సూచిక మీ పరీక్ష ముగియటానికి ఇంకా మిగిలి ఉన్న నిమిషాలని ఈ టైమర్ మీకు సూచించటానికి ఉపయోగపడుతుంది. ప్రశ్నాపత్రము యొక్క పూర్తి వీక్షణ కొరకు క్వశ్చన్ పేపర్ బటన్పై క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధముగా మీరు పూర్తి ప్రశ్నాపత్రమును వీక్షించవచ్చు. ప్రశ్నాపత్రమును వీక్షించిన తరువాత మరల పరీక్ష వ్రాయుటకు క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి. మీరు పరీక్ష వ్రాయు సమయంలో కూడా మరల సూచనలను వీక్షించుట కొరకు ఇన్స్ట్రక్షన్స్ బటన్పై క్లిక్ చేయండి. సాధారణ సూచనలు మరియు పరీక్షా సంబంధిత సూచనలు వీక్షించిన తరువాత మరల పరీక్ష వ్రాయుటకు క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి. సమయ సూచిక 0ను సూచించిన మరుక్షణం మీ జవాబులను కంప్యూటర్ స్వయంచాలకంగా సమర్పిస్తుంది. అదే స్క్రైబ్ సహాయంతో పరీక్ష వ్రాయు విద్యార్థులకు పరీక్ష ప్రారంభమైన 3 గంటల తరువాత సబ్మిట్ బటన్ పనిచేస్తుంది. వారు పరీక్ష సమయం తరువాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేసి వారి జవాబులను సమర్పించవలసి ఉంటుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన మరుక్షణం మీ పరీక్షా సారాంశము ఈ విధముగా ప్రదర్శించబడుతుంది. ఈ సారాంశమును ధృవీకరించటానికి ఎస్ బటన్పై క్లిక్ చేయండి. ఈ ధృవీకరణతో మీ పరీక్ష విజయవంతంగా ముగుస్తుంది.